गुड मॉर्निंग टू ऑल ऑफ यू, वेलकम टू एमएनआर स्किल चैनल। एमएनआर स्किल चैनल की स्वागत सुस्वागत। ईरोजु फंडामेंटल मैथमेटिक्स लो भागंगा मन भागहारं चेयकुंडाने भागिंचडं एला पार्ट 11 अटे भागं 11 नाकु स्वागत सुस्वागत। मा चैनल द्वारा गणित प्रियुलकु मंची विषय परिज्ञानं अंदिंचालने उद्देश्यंतो अन्नि पोटी परीक्षलकु कूडा उपयोगकरंगा उंडेटट्लुगा अनेक कार्यक्रमालनु रूपोंदिंचडं जरुगुतुंदि। काबट्टि मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, अलागे मी स्नेहितुलकु बंधुवुलकु फार्वर्ड चेयंडि। मा चानल मात्रं सब्स्क्राइब चेयडं मात्रं मरवकंडि। 18 చే భాగహారం చేయకుండానే భాగించడం ఎలా? 18 చే భాగహారం చేయకుండానే భాగించడం ఎలా? హౌ టు డివైడ్ వితౌట్ డివైడింగ్ బై 18. హౌ టు డివైడ్ వితౌట్ డివైడింగ్ బై 18. ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్ ద్వారా ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ లో పార్ట్ 11 గురించి ఈరోజు తెలుసుకుందాం। మరి సబ్స్క్రైబ్ మాటమాటికి చెప్తున్నారు, సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవాలి అనుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో మా కార్యక్రమాలు మీ సెల్లో కనిపిస్తాయి, కాబట్టి మీరు ప్రతి కార్యక్రమం వీక్షించడానికి వీలుగా ఉంటుంది, కాబట్టి తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, హౌ టు డివైడ్ వితౌట్ డివైడింగ్ బై 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, and 17 are already we know। మనం ఇంతవరకు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 మరియు 17 లచే భాగహారం చేయకుండానే భాగించడం ఎలా అని మనం 10 భాగాల్లో తెలుసుకొని ఉన్నాం। ఇది 11వ భాగం। 18 చే భాగహారం చేయకుండానే భాగించడం ఎలా అనేది ఈ భాగంలో ఇప్పుడు తెలుసుకుందాం। ఎందుకు ఆత్రం తెలుసుకోవాలందా సూత్రం, ఆలస్యం చేయొద్దు మిత్రమా ఏ మాత్రం। 18 యొక్క భాజనీయత సూత్రం, 18 యొక్క భాజనీయత సూత్రం, ఒక సంఖ్య 18 చే నిశేషంగా భాగించబడాలంటే ఆ సంఖ్య ముందుగా 2 మరియు 9 లచే నిశేషంగా భాగించబడాలి। భాజనీయ సూత్రం మరోసారి చూడండి, ఒక సంఖ్య 18 చే నిశేషంగా భాగించబడాలంటే ఆ సంఖ్య ముందుగా 2 చేతను మరియు 9 లచే నిశేషంగా భాగించబడాలి। ఇన్ ఇంగ్లీష్ డివిజిబుల్ రూల్ ఆఫ్ 18, డివిజిబుల్ రూల్ ఆఫ్ 18, ఫర్ ఏ నెంబర్ టు బి డివిజిబుల్ బై 18, ఫర్ ఏ నెంబర్ టు బి డివిజిబుల్ బై 18, ఇట్ మస్ట్ ఫస్ట్ బి డివిజిబుల్ బై 2 and 9। అగైన్ రిపీట్ ఇట్, డివిజిబుల్ రూల్ ఆఫ్ 18, ఫర్ ఏ నెంబర్ టు బి డివిజిబుల్ బై 18, ఇట్ మస్ట్ ఫస్ట్ బి డివిజిబుల్ బై 2 and 9। ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి చూద్దాం, 4410, 4410, ఇది 18 నిశేషంగా భాగించబడుతుందా లేదా అనేది భాగహారం చేయకుండానే భాగించాలి। ఎలా? ముందుగా ఇది 2 చే నిశేషంగా భాగించబడుతుందా లేదా, ఆల్రెడీ మనం ఆ 2 యొక్క భాజని సూత్రం, 9 యొక్క భాజని సూత్రం ఇంతకుముందు క్లాసుల్లో నేర్చుకుని ఉన్నాం। 2 చే అది నిశేషంగా భాగించబడాలంటే అందులో ఒకట్ల స్థానం అంకె అంటే చివరి అంకె, ఈ చివరి అంకె 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ అంటే సరి సంఖ్య అయి ఉండాలన్నమాట। 0 2 4 6 8 ఏదైనా ఉన్నట్లయితే అది 2 చే నిశేషంగా భాగించబడుతుంది। కనుక ఇక్కడ ఈ 4410లో చివరి అంకె 0, కనుక ఇది 2 చే నిశేషంగా భాగించబడుతుంది। ఇది 2 చేత, అలాగే 9 చేత భాగించబడగలదు, 2 చేత ఇది నిశేషంగా భాగించబడుతుంది।
మరి ఇది తొమ్మిదిచే భాగించబడుతుందా లేదా ఎలా చేస్తాం తొమ్మిదిచే భాగించబడంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం సంఖ్యలో ఉన్నటువంటి అంకెల మొత్తం తొమ్మిది యొక్క గుణిజం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ 4410 లో అంకెల మొత్తం చేయండి కూడి చేయండి ఇది యాడ్ చేయండి 4 + 4 + 1 + 0 4 4 8 8 + 1 9 9 + 0 9 9 9 అనేది 9 చే 9 యొక్క గుణిజం అవుతుంది అన్నమాట మల్టిపుల్ అవుతుంది 9 1 0 9 కాబట్టి ఇది కూడా 9 చేత డివైడ్ అవుతుంది 4410 అనేది 9 చేత డివైడ్ అవుతుంది కాబట్టి ఇది 2 9 చేత భాగించబడింది కాబట్టి ఈ సంఖ్య 18 చేత నిశ్చయంగా భాగించబడుతుందని మనకి అర్థమవుతుంది అన్నమాట మరొక ఉదాహరణ చూద్దాం ఎగ్జాంపుల్ 2 22,554 ఏ నెంబర్ సంఖ్య ఇక్కడ చూడండి 22,554 అనేది 18 చేత నిశ్చయంగా భాగించబడుతుందా లేదని చూద్దాం ముందు 18 చేత భాగించబడాలంటే 2 చేత భాగించబడాలి 9 చేత భాగించబడాలి ఇప్పుడు 2 చేత భాగించబడాలంటే ఇందులో ఒకట్ల స్థానాల అంకె చూసినట్లయితే లాస్ట్ డిజిట్ నెంబర్ ఇస్ 4 ఆఖరి సంఖ్య అక్కడ చివరి అంకె 4 ఉంది కనుక ఇది 2 చే నిశ్చయంగా భాగించబడుతుంది చివరి అంకె 0 గాని 2 గాని 4 గాని 6 గాని 8 గాని ఉన్నట్లయితే అది భాగించబడుతుంది తెలు చెప్పుకున్న కనుక ఇది 2 చే నిశ్చయంగా భాగించబడుతుంది మరి 9 చే భాగించబడాలంటే ఇందులో అంకెల మొత్తం ఒకసారి నోటితోనే కూడిక చేయండి 2 + 2 = 4 4 + 5 = 9 9 + 5 = 5 ఇక్కడ చూడండి ఎంత అయింది 9 + 5 = 14 14 + 4 = 18 18 అనేది 9 యొక్క గుణిజం 9 × 18 కాబట్టి ఇది కూడా 9 చేత నిశ్చయంగా భాగించబడుతుంది అంటే 22,554 అనేది 2 చేత భాగించబడుతుంది 9 చేత భాగించబడుతుంది కనుక ఇది 18 చే నిశ్చయంగా భాగించబడుతుంది అని మనకి అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ 38,205 ఈజ్ డివిజిబుల్ బై 18 బిఫోర్ 38,205 ఈజ్ డివిజిబుల్ బై 2 అండ్ 9 38,205 ఈజ్ డివిజిబుల్ బై 2 ఎస్ ఆర్ నో ఈజ్ డివిజిబుల్ రూల్ ఆఫ్ 2 ఇట్ హ్యాజ్ ఎండ్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్ సో 38,205 యాజ్ ఎండ్ నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్ ఇట్ హ్యాజ్ 5 సో ఇట్ హ్యాజ్ నాట్ డివిజిబుల్ బై 2 ఇట్ హ్యాజ్ నాట్ డివిజిబుల్ బై 2 అగైన్ 38,205 ఈజ్ డివిజిబుల్ బై 9 ఎస్ ఆర్ నో డివిజిబుల్ రూల్ ఆఫ్ 9 ద సమ్ ఆఫ్ హోల్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9 ఇట్ హ్యాజ్ 3 + 8 + 2 + 0 + 5 3 + 8 = 11, 11 + 2 = 13, 13 + 0 = 13, 13 + 5 = 18, 18 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 9 సో 38,205 ఈజ్ డివిజిబుల్ బై 9 సో 38,205 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2 38,205 ఈజ్ డివిజిబుల్ బై 9 సో 38,205 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 18 అంటే 38,205 అనేది 2 చేత భాగించబడలేదు 9 చే నిశ్చయంగా భాగించబడింది ఒకదాని చేత భాగించబడింది ఒకదాని చేత భాగించబడలేదు కనుక 18 చేత నిశ్చయంగా భాగించబడదు అంటే 38,205 అనేది 18 చే భాగించబడదని మనకు అర్థమవుతుంది అంటే రెండు చేత భాగించబడితేనే 18 చే భాగించబడుతుంది అన్నమాట 2 చేత 9 చేత కనుక ఇటువంటి ఉదాహరణలు మరికొన్ని తీసుకొని ప్రాక్టీస్ చేయగలరు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పెర్ఫెక్ట్ అభ్యాసం కూసు విద్య సాధన చేస్తే సాధించలేనిదేమీ లేదు తరువాత కార్యక్రమంలో ఎలాగే 19 చే భాగహారం చేయకుండానే భాగించడం ఎలా అలా 20 21 ఇలా మరి 29 వరకు కూడా మీకు చెప్పడం జరుగుతుంది తరువాత కార్యక్రమాలను తప్పక చూస్తూ వీటిని సాధన చేయగలరు ఆ తర్వాత మీకు కాంపిటీషన్కి ఉపయోగపడే స్పీడ్ మ్యాథమెటిక్స్ కూడా నేర్పడం జరుగుతుంది ఇంతటితో సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి నాగరాజు ధన్యవాదములతో